టాటా డొకోమో ఈ సిమ్ కార్డ్ మధ్య తరగతి ప్రజలకు మంచి చేద్దాం అని తీసుకొచ్చిన ఒక గొప్ప ప్రయత్నం. టాటా డొకోమో వచ్చే ముందు వరకు కూడా మిగిలిన ఆపరేటర్లు కస్టమర్ల దగ్గర నుండి ఎక్కువ మొత్తంలో డబ్బుల్ని వసూలు చేసేవారు. ఉదాహరణకి ఒక నిమిషం మాట్లాడినా, ఒక 5 సెకండ్లు మాట్లాడినా కూడా 1 రూపాయి అనేది కట్ అయ్యేది. కానీ టాటా డొకోమో మాత్రం సెకండ్కి పైసా చెప్పున ఒక కొత్త ప్లాన్ని తీసుకొచ్చింది. దాంతో కస్టమర్లు ఏ సెకండ్కి ఎంత మాట్లాడితే అంత డబ్బునే కట్టించేలా ఒక వెసులుబాటుని తీసుకొచ్చింది. అయితే టాటా డొకోమో కస్టమర్లకి మంచి చేద్దాం అనుకుంటే ఆ మంచి టాటా డొకోమోకు శాపంగా మారింది. ఎందుకని టాటా డొకోమో భారతదేశంలో దివాళా తీసింది అనే ప్రశ్నలకు సమాధానాన్ని ఈరోజు మన ఎంవిఎస్ ఫ్యాక్స్ తెలుగు 2.0 లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా. మీరు చూస్తున్నారు ఎంవిఎస్ ఫ్యాక్స్ తెలుగు 2.0. 2009లో టాటా సంస్థ జపాన్కి చెందిన ఎన్టీటీ డొకోమోతో కలిసి టాటా డొకోమో పేరుతో టెలికాం రంగంలోకి అడుగుపెట్టింది. 2009 జూన్ 24వ తారీఖున చెన్నైలో టాటా డొకోమో తన సేవలను ప్రారంభించింది. టాటా డొకోమో కన్నా ముందు ఉన్న ఆపరేటర్లు వొడాఫోన్, ఎయిర్టెల్, రిలయన్స్ మరియు ఐడియా వంటి సంస్థలు అప్పటి వరకు నిమిషాన్ లెక్కన డబ్బుల్ని ఛార్జ్ చేసేవారు. అంటే ఉదాహరణకి నిమిషానికి 1 రూపాయి ఛార్జ్ చేయాల్సి వస్తే కస్టమర్ ఒక 5 సెకండ్లు మాట్లాడి ఫోన్ కట్ చేసినా కూడా రూపాయి అనేది కట్ అయ్యేది. దాంతో టాటా డొకోమో కొత్తగా 1 సెకండ్కి 1 పైసా అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చింది. కస్టమర్లు 3 సెకండ్లు మాట్లాడితే 3 పైసలు మాత్రమే కట్ అయ్యేవి. ఈ ప్లాన్ తీసుకురావడం వల్ల కస్టమర్లకు ఎంతగానో మేలు జరిగింది. దాంతో కస్టమర్లు టాటా డొకోమో సిమ్ కార్డ్కి బ్రహ్మరథం పట్టారు. టాటా డొకోమో తన సర్వీసులను ప్రారంభించిన 4 నెలల్లోనే భారతదేశ వ్యాప్తంగా ఏకంగా 1 కోటి మంది సబ్స్క్రైబర్లను తీసుకోగలిగింది. టాటా డొకోమో తీసుకొచ్చిన ఈ ప్లాన్ వల్ల మిగిలిన ఆపరేటర్లు కూడా కాంపిటీషన్లో నిలవాలంటే సచ్చినట్టు అదే ప్లాన్ని, అంటే సెకండ్కి పైసా చెప్పున అనే ప్లాన్ని కూడా వీళ్ళు కూడా తీసుకురావాల్సిన పరిస్థితి. టాటా డొకోమో కస్టమర్లకి మంచి చేసే ఉద్దేశాన్ని అక్కడతో ఆపలేదు. అప్పట్లో ఒక టెక్స్ట్ మెసేజ్ పంపాలంటే హాయ్ అని మెసేజ్ పెట్టినా, పెద్ద స్టోరీ మెసేజ్ పెట్టినా కూడా 1 రూపాయి నుండి 5 రూపాయలు కట్ అయ్యేవి. ఇక్కడ మెసేజ్ అనేది ఎన్ని క్యారెక్టర్స్ సంబంధం లేకుండా డబ్బులు అనేది కట్ అయ్యేవి. కానీ టాటా డొకోమో సంస్థ వాళ్ళు మెసేజ్ ఎన్ని క్యారెక్టర్లు పెడుతున్నారో దానికి తగ్గట్టుగానే డబ్బులు ఛార్జ్ చేయాలంటూ ఒక కొత్త ప్యాక్ని కూడా తీసుకొచ్చారు. అదే డైట్ ఎస్ఎంఎస్ ప్యాక్. అంతేకాదు 2010 సంవత్సరంలో టాటా డొకోమో సంస్థ మరొక కొత్త ఆఫర్ని కూడా తీసుకొచ్చింది. 1 రూపాయితో రీఛార్జ్ చేసుకున్నట్లయితే 1 రోజంతా సోషల్ మీడియాని ఉపయోగించేలాగా ఒక ప్యాక్ని తీసుకొచ్చింది. అలానే టాటా డొకోమోలో ఇంటర్నెట్ని ఎంతసేపు ఉపయోగిస్తే అంత మేరకు మాత్రమే డబ్బులు కట్ అయ్యేవి. కానీ మిగిలిన ఆపరేటర్ల విషయానికి వచ్చినట్లయితే తెలియకుండా మెయిన్ బ్యాలెన్స్ నుంచి ఇంటర్నెట్ని ఉపయోగిస్తే ఇష్టం వచ్చినట్లు డబ్బులని కట్ చేసేవాళ్ళు. అలా కస్టమర్ల రక్తాన్ని ఛార్జీల రూపంలో పీల్చేవారు. ఒక్క టాటా డొకోమో మాత్రమే కస్టమర్ల కోసం పనిచేసినట్లుగా ఇంటర్నెట్ ఎంత ఉపయోగిస్తే అది మెయిన్ బ్యాలెన్స్ నుంచి కావచ్చు, నెట్ బ్యాలెన్స్ నుంచి కావచ్చు, కస్టమర్లకి ఉపయోగకరంగా ఉండే టారిఫ్లను తీసుకొచ్చింది. అయితే టాటా డొకోమోతో పాటుగా మిగిలిన టెలికాం ఆపరేటర్లకు 2010 సంవత్సరంలో 2G స్పెక్ట్రమ్ వేలం వల్ల భారీ దెబ్బ తగిలింది. టాటా డొకోమో స్పెక్ట్రమ్ని దక్కించుకోవడానికి 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. అయితే టాటా డొకోమో కస్టమర్లకి మేలు చేద్దామని సెకండ్కి పైసా వసూలు చేయడం వల్ల వారికి 25% మార్జిన్ వచ్చేది కాస్త 5% మార్జిన్ కన్నా తక్కువ వచ్చింది. అంటే లాభాలు బాగా తగ్గిపోయి నష్టాల్లోకి వెళ్ళిపోయింది. పోనీ కస్టమర్లు ఏమన్నా పెరుగుతారనుకుంటే 2010-11 ప్రాంతాల్లో సబ్స్క్రైబర్లు నెమ్మదించారు. మరోవైపు ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా వంటి కంపెనీలు మార్కెట్లో లాభాలను సంపాదించడం కోసం ఒక్కటిగా చేరి వారి యొక్క టవర్లను షేర్ చేసుకోవడం మొదలుపెట్టారు. కానీ టాటా డొకోమో మాత్రం తన సొంత టవర్లనే నిర్మించుకోవడం మొదలుపెట్టింది. దీనివల్ల కూడా ఎక్స్ట్రా నష్టాలు మొదలయ్యాయి. సెల్ టవర్ల మెయింటెనెన్స్ ఒకవైపు, స్పెక్ట్రమ్ కొనడం వల్ల భారీగా నష్టాలు మరొక వైపు. రూపాయికే రోజంతా సోషల్ మీడియా వంటి ఆఫర్లను ఇచ్చి టాటా డొకోమో లాభాలకి 1000 అడుగుల దూరంలో నిలిచింది. ఇన్ని కష్టాల్లో ఉన్నప్పుడే ఎన్టీటీ డొకోమో సంస్థ టాటా టెలికాం లిమిటెడ్ నుండి దూరంగా వెళ్ళిపోయింది. దాంతో టాటా సంస్థకి కోలుకోలేని దెబ్బ తగిలింది. నష్టాన్ని కొంతమేరకు తగ్గించుకోవాలని టవర్లను తొలగించడం మొదలుపెట్టింది. దాంతో
కస్టమర్లు కూడా తగ్గిపోవడం మొదలుపెట్టారు. ఒకవైపు కష్టాలు, మరోవైపు నమ్మిన కస్టమర్లని వదిలేయకూడదని భావించిన టాటా సంస్థ 2017 సంవత్సరంలో టాటా డొకోమో బ్రాండ్ను ఎయిర్టెల్ లో విలీనం చేసింది. ఆ డీల్ లో భాగంగా టాటా సంస్థ ఎయిర్టెల్ కు అదనంగా 50,000 కోట్ల రూపాయలు కూడా చెల్లించింది. ఒక్క మాటలో చెప్పాలంటే టాటా సంస్థ కస్టమర్లకు మేలు చేద్దాం అనే ఏకైక లక్ష్యంతో ముందుకు వస్తే మిగిలిన పరిస్థితులన్నీ టాటా సంస్థకు వ్యతిరేకంగా నిలిచాయి. టాటా సంస్థ ఎప్పుడూ ప్రజల మేలు కోరేదే, అది అందరికీ తెలిసిన విషయమే. మంచి చేద్దాం అనుకున్న వాళ్ళకి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడూ ఎదురవుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఎంవిఎస్ ఫ్యాక్స్ తెలుగు 2.0 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఫ్యాక్స్ వీడియోల కోసం ఎంవిఎస్ ఫ్యాక్స్ తెలుగు ఛానల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.